ఈరోజు ఎన్నో కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించడం జరిగింది. 2019 నుంచి 2024 శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమం, అందులో పోలవరం ఒకటి. ఈరోజు పోలవరం విషయానికి వస్తే 12,500 కోట్లు మేము తెచ్చామని చెప్పి ఏదైతే ఈరోజు అడ్వర్టైజ్ చేస్తున్నారో, నిజం చెప్పాలంటే ఆ సాధన మొత్తం కూడా మా ప్రభుత్వంలో మేము చేసిండేదండి. మేము చేసిండే సాధన ఎప్పుడండి పోలవరము? పోలవరము వాస్తవానికి నిజం చెప్పాలంటే 1941లో మొట్టమొదటిసారిగా కట్టాలని చెప్పి ఎప్పుడైతే ఆలోచన కలిగిందో అప్పటి నుంచి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో, ఆ తర్వాత 1941 తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005 తర్వాత కాదా పోలవరం ప్రాజెక్టును నిజంగా నిర్మాణం అనేది ఖచ్చితంగా చేపట్టిండేదని చెప్పి ఒకసారి ప్రజలందరికీ నేను తెలియజేస్తాం. ఎప్పటి నుంచండి 2005 సంవత్సరంలో అసలు ఒక ప్రాజెక్టు కట్టాలంటే ఫస్ట్ మనకు కావాల్సిండేదేమి? పర్యావరణ క్లియరెన్సులు, అనుమతులు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఒప్పుదాలు, అదేవిధంగా ఫారెస్ట్కు అరణ్య శాఖకు సంబంధించిన అనుమతులు. ఈ అనుమతులన్నీ పొందిన తర్వాత డిజైన్స్ అప్రూవ్ అయిన తర్వాత వివిధ డిపార్ట్మెంట్లన్నీ కూడా, అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ అనుకోండి, అదేవిధంగా అక్కడున్న కేంద్రానికి సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఏదైతే ఉంటుందో, వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, అంటే ఒక్కొక్క ప్రభుత్వం దానికి ఒక్కొక్క పేరు మారుస్తూ ఉంటారు, ఇప్పుడు జలశక్తి అని అంటారు, వాళ్ళ అనుమతులు అనుకోండి, టీఏసీ అంటే టీఏసీ అప్రూవల్, టెక్నికల్ అడ్వైజర్ కమిటీ అప్రూవల్స్ అనుకోండి, ఇవన్నీ చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే 2005లో మొదలుపెట్టి 2009 వరకు నిజంగా ఖచ్చితంగా పోలవరం పనులు అనేది చేపట్టడం జరిగింది మొట్టమొదటిసారిగా. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం అసలు మేమే దీన్ని కన్స్ట్రక్షన్కు పూనుకున్నామనేటట్లు ప్రచారం. ఒకవేళ నిజంగా పోలవరం ప్రాజెక్టు మీద మీకు అంత చిత్తశుద్ధి, అంత ఆలోచన ఉంటే పోలవరం ప్రాజెక్టు మీద మీరు ఏం చేసిండాలండి? మీరు యాక్చువల్గా అంతకుముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అంతకుముందు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు మీరు ఎందుకు చేపట్టలేదు? వాస్తవానికి నిజం చెప్పాలంటే మీరు 2014 నుంచి 2019 వరకు మీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు, మీ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది? మీరు సంకీర్ణ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు అయి ఉండి కూడా మీరు ఒక పెద్ద పొరపాటు చేయడం జరిగింది. 2014లో ఏర్పాటైన వెంటనే తక్షణమే జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అది జాతీయ ప్రాజెక్టుగా పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి మీరు వెంటనే చేపట్టే సరిపోయేది. 2016 సెప్టెంబర్ వరకు మీరు చేపట్టలేదు. అంటే 2014 నుంచి 2016 రెండు కీలకమైన సంవత్సరాలు చేపట్టకుండా మీరు ఒక అప్పటి సంకీర్ణ ప్రభుత్వంతో మీరు అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక ఒప్పందానికి మీరు చేరి ఆ ఒప్పందంలో భాగంగా చాలా పెద్ద పొరపాట్లు చేయడం జరిగింది. ఏమా పొరపాట్లు అంటే మీరు చేసిండేది 2010-11కు సంబంధించిన క్వాంటిటీస్ ఏదైతే ఎంత మట్టి, ఎంత ఇసుక, ఎంత రాయి, ఎంత కాంక్రీటు, ఎంత స్టీల్ అనేది 2010-11కు సంబంధించిన క్వాంటిటీస్కి ఒప్పుకుంటూ, 2013-14 సంబంధించిన రేట్లకు ఒప్పుకుంటూ, 2013-14లో వచ్చిన ఏదైతే కొత్త భూసేకరణ చట్టం ఉందో ఆ చట్టాన్ని మీరు పట్టించుకోకుండా, మీరు అకౌంట్లోకి తీసుకోకుండా, మీరు పునరావాసానికి ఎంతమందిని పంపించాలనేది మీరు చూసుకోకుండా, ఎన్ని ఎకరాలు అనేది మీరు క్వాంటిటీ తీసుకోకుండా, మీరు కేవలము ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే, అంటే 8 సెప్టెంబర్ 2016 ఏదైతే మీరు స్పెషల్ ప్యాకేజ్ అనేది మీరు ఒప్పితం చేసుకున్నారో అప్పటి కేంద్ర ప్రభుత్వంతో, మీరు కేవలము ఓన్లీ ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే, అంటే వ్యవసాయానికి సంబంధించినది మాత్రమే త్రాగునీరు కానీ ఇంకోటి కానీ లెక్క తీసుకోకుండా చేసినందుకు ఈ ఇబ్బందులన్నీ ఈరోజు ఎదుర్కొన్న మాట వాస్తవమా కాదా అని మీరు ఆ రోజు నిజం చెప్పాలంటే, అప్పటికే ఆ నీటి సరఫరాకు సంబంధించిన కాంపోనెంట్ ఏదైతే ఉందో 4068 కోట్లు అయితే, ఇప్పటి రేట్ల ప్రకారం అయితే 7214 కోట్లు అయితే, మీరు 4000 చిల్లర కోట్లు కాదని, మీరు పునరావాసానికి సంబంధించిన ఏవైతే వాస్తవానికి సంబంధించిన కుటుంబాలు లెక్కలేక తీసుకోకుండా,
పునరావాసానికి సంబంధించి, భూసేకరణకు సంబంధించి మీరు 2013 చట్టము అకౌంట్లోకి తీసుకోకుండా మీరు చేసిన దానికి 55,000 కోట్లు ఇంచుమించు అవసరం ఉండే పోలవరం ప్రాజెక్టు మీరు కేవలం 20,000 కోట్లకు మాత్రమే మీరు ఒప్పుకొని రావడం జరిగింది. ఎంత అన్యాయం అండి! మీరు కేవలము 26,158 కోట్లకు, అందులో 4,000 చిల్లర కోట్లు పోతే 20,000 చిల్లర కోట్లకు మాత్రం మీరు ఒప్పుకున్నారు. ఇవన్నీ కూడా మీరు చాలా మేధస్సుతో, అంటే ఎంతో ఆలోచన, ఎంతో అనుభవం అని చెప్పి చెప్పుకుండేది, మీరు ఏ విధంగా ఒప్పుకున్నారు అని చెప్పి. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత ఏమేమి సాధించినామనేది ఒకసారి మీకు చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు 2005-2006 ధరల ప్రకారము 10,151 కోట్లయితే, మరి 2010-11 ధరల ప్రకారము 16,010 కోట్లకు చేరితే, ఆ తర్వాత 2014 పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారంగా మరి పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది చేయడం జరిగింది. చేసిన తర్వాత అందులో ఉన్న ఏవైతే పోలవరం ప్రాజెక్ట్ నిర్వహణకు నిర్మాణానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు వచ్చేసి, ఒకటి ఇంతవరకు చెప్పినట్లు వాటర్ సప్లై కాంపనెంట్ 4,000 చిల్లర కోట్లు. వాటర్ సప్లై కాంపనెంట్ను మీరు అసలు నీటి సరఫరా ఏదైతే వైజాగ్కు రాబోయే కాలంలో వైజాగ్ చుట్టుముట్ట ఉండే ప్రాంతాలకు సంబంధించిన నీటి సరఫరా ఉందో, ఆ నీటి సరఫరా మీరు పక్కకు పెట్టడం జరిగింది. ఎప్పుడు కూడా మీరు కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా ఇది మీరు పక్కకు పెట్టానని చెప్పలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి మొట్టమొదటిసారిగా అది టేకప్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన రీయింబర్స్మెంట్, అంటే ఖర్చు మనం పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మనకు తిరిగి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఆ రీయింబర్స్మెంట్ అనేది ఇంతకుముందు సంకీర్ణ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పోతే, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సర్టిఫై చేసిన తర్వాత బిల్లులు జలశక్తికి పంపిస్తే, జలశక్తి నుంచి ఫైనాన్స్కు పోతే, ఫైనాన్స్ నుంచి ఆర్బీఐకి నాబార్డుకు పోతే, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వస్తే అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఎన్నో నెలలు పట్టేది. అటువంటిది మేము, మా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఇవన్నీ తీసేసి డైరెక్ట్గా స్పెషల్ అసిస్టెన్స్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన మాట వాస్తవమా కాదని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. ఎంత అన్యాయంగా చెప్తారండి! అసలు ఈ వాటర్ సప్లై గురించి, యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఆఫ్ ద నేషనల్ ప్రాజెక్ట్ బోత్ ఇరిగేషన్ అండ్ వాటర్ సప్లై కాంపోనెంట్ షుడ్ బి ఫండెడ్, రెండు కూడా ఇవ్వాలని చెప్పి మా ప్రభుత్వం, అదేవిధంగా అది ఎప్పుడెప్పుడు 12/6/2021 ఒక ఉత్తరం ద్వారా, 16/7/2021 ఒక ఉత్తరం ద్వారా, 20/10/2021 ఒక ఉత్తరం ద్వారా చేసినందుకు ఈరోజు వాటర్ సప్లై కాంపోనెంట్ మరి 7,000 కోట్లకు సంబంధించినది మరి ఒకసారి ప్రాజెక్టులోకి ఈరోజు కేంద్రం ఇవ్వబోతా ఉంది. అదేవిధంగా రీఇంబర్స్మెంట్ ప్రొసీజర్ వచ్చేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత, అప్పటి ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత, ప్రెజెంట్లీ ద రికమెండెడ్ అమౌంట్ బై పీపీఐ శాంక్షన్డ్ బై ఎంఓజేఎస్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అండ్ రిలీజ్డ్ డైరెక్ట్లీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్ స్పెషల్ అసిస్టెన్స్ క్యాపిటల్ ఫ్రమ్ ఎప్పటి నుంచి అండి, 4/1/2022, అంటే 22/4/2022 తర్వాత పాత పద్ధతి కాకుండా కొత్త పద్ధతి ప్రకారంగా స్పెషల్ అసిస్టెన్స్ క్యాపిటల్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్. ఇది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ముఖ్యమైన కీలకమైన అంశం కాదండి ఇది. ఆ తర్వాత ఇంకోటి కాంపోనెంట్ వైజ్ రిస్ట్రిక్షన్ ఉండేదంటే, హెడ్ వర్క్స్కి ఇంత డబ్బులు, లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇంత డబ్బులు, రైట్ మెయిన్ కెనాల్కి ఇంత డబ్బులు, మరి అదేవిధంగా వివిధ ల్యాండ్ అక్విజిషన్కి ఇంత డబ్బులు, కాంపోనెంట్ మాదిరిగా ఉండేదన్నమాట. అయితే ఒరిజినల్గా లెఫ్ట్ మెయిన్ కెనాల్, కుడివైపు ఉన్న మెయిన్ కెనాల్ కానీ, ఎడమవైపు ఉన్న మెయిన్ కెనాల్ కానీ, ఈ రెండు కెనాళ్ళు కూడా ఫ్లో ఏదైతే ఉందో తక్కువ క్యూసెక్లకు ఉంటే, రాజశేఖర రెడ్డి గారు ఈ తక్కువ క్యూసెక్ల డిజైన్ ఇది చాలదు, దీన్ని పెంచాలని చెప్పి పెంచడం జరిగింది. పెంచిన తర్వాత ఆ పెంచిన ఏవైతే కెనాల్ వెడల్పులు ఉంటాయో, ఆ వెడల్పులకు సంబంధించిన ఖర్చు ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం అనుమతించకుంటే, దాన్ని మరీ మా ప్రభుత్వము ఎన్నోసార్లు మరి అప్పటి ప్రధానమంత్రి గారికి కానీ, ఆర్థిక శాఖ మంత్రి గారికి కానీ, జలశక్తి మంత్రి గారికి కానీ, వీళ్ళందరికి కూడా విన్నవించుకొని ఇప్పుడు ఆ కాంపోనెంట్ వైజ్ రిస్ట్రిక్షన్ అనేది తీసేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్రస్ టు పీపీఏ అండ్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి,
టు కన్సిడర్ ఓవరాల్ ప్రాజెక్ట్ యాజ్ అ హోల్ ఫర్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ స్పెంట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వితౌట్ ఇంపోజింగ్ కాంపొనెంట్ వైజ్ రిస్ట్రిక్షన్ డ్యూలీ ట్రీటింగ్ వాటర్ సప్లై కాంపొనెంట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ది ఇరిగేషన్ కాంపొనెంట్ అండ్ టు కన్సిడర్ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్ టూ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఎప్పుడండి ఇది? 15/6/2021, 16/7/2021, 29/2021, 17/6/22, 19/7/22, ఇన్ని రకాలుగా కరస్పాండెన్స్ చేసిన తర్వాత ఆ కరస్పాండెన్స్ ద్వారా ఈరోజు ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించిన అనుమతులు మరి ఖర్చు వస్తూ ఉంది. కానీ వీళ్ళు మాత్రం ఏమంటారంటే మేమే చేసినాము. అదేవిధంగా ఏదైతే ద సెక్రటరీ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ద ఎంఓజీఎస్ ఎప్పుడండి వాటర్ సప్లై కాంపొనెంట్ చేయమని 12/12/2021 ఎప్పుడండి 21? అదేవిధంగా కమిషనర్ ఎంఓజీఎస్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి న్యూఢిల్లీ ఎప్పుడు 2021 సంవత్సరంలో హ్యాస్ రిక్వెస్టెడ్ ఫర్ ఎస్టిమేటెడ్ బ్యాలెన్స్ కాస్ట్ అంటే బ్యాలెన్స్ డబ్బులు ఎంత కావాలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికి ఇవ్వండి ఇంక్లూడింగ్ నీళ్ళ సప్లైని కూడా కలిపి ఇవ్వండి అనేది అప్పుడు. ఎప్పుడండి ఇదంతా? 2021. కానీ మేమే చేశామని చెప్తారనమాట. అదేవిధంగా ఇవన్నీ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూసుకుంటూ పోతే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ రిక్వెస్టెడ్ అగైన్ టు సబ్మిట్ బ్యాలెన్స్ ఎస్టిమేట్ కాస్ట్ యాజ్ పర్ ఫైనల్ అప్రూవ్డ్ డ్రాయింగ్స్ ఎప్పుడండి? 11/5/2022. ఆ తర్వాత డ్యూరింగ్ ద రివ్యూ మీటింగ్ ఆన్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ హెల్డ్ ఆన్ 10/4/2023 అంటే 10/2023 సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఏమన్నారు? మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి డైరెక్టెడ్ కాంప్రిహెన్సివ్ కాస్ట్ ప్రపోజల్ షెల్ బి ప్రిపేర్డ్ బై ద బ్యాలెన్స్ వర్క్స్ అట్ కరెంట్ ప్రైస్ లెవెల్. అంటే 2023-24 ప్రైస్ లెవెల్స్కి సంబంధించి కొత్తగా ఇవ్వండి అని చెప్పి 2023 చేయడం జరిగింది. కానీ ఇప్పటి ప్రభుత్వం మాత్రం ఏమంటున్నారు? వాళ్ళే పోలవరం డబ్బులు తెచ్చారని చెప్పేసి. అదేవిధంగా బ్యాలెన్స్ కాస్ట్ ప్రపోజల్ అంటే 41.15 మీటర్ల మినిమం డ్రాడౌన్ లెవెల్కు సంబంధించి 16,952 కోట్లు అందులో పాటు 41.15 వరకు ఏదైతే భూసేకరణ పునరావాస ఖర్చు ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా ఒక 36 గ్రామాలు మళ్ళీ అదనంగా వచ్చేది ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎప్పుడండి? 4/5/2023 May 23 మరి ఆ బ్యాలెన్స్ ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అదేవిధంగా 41.15 MDDL లెవెల్ ఫేజ్ 1 గాను 17,144 కోట్లు అవసరం ఉంటుందని ఎప్పుడండి ప్రతిపాదన పంపించండి? అది ఆ ప్రతిపాదన 5/6/2023 అంటే June 5, 2023 ఫైనల్గా ఎట్టకేలకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం రిక్వెస్టెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి టు డ్రాఫ్ట్ క్యాబినెట్ నోట్ ఫర్ అప్రూవల్ ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్ ఫర్ అడిషనల్ ఫండింగ్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ బ్యాలెన్స్ వర్క్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ వాటర్ అప్ టు 41.15 మీటర్స్ MDDL ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 12,911 12,911 కోట్లకు విచ్ ఇంక్లూడ్స్ కాస్ట్ ఆఫ్ రిపేరింగ్ డ్యామేజెస్ 2021 ఏదైతే ఫ్లడ్ వచ్చి డయాఫ్రామ్ వాల్ డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్కు సంబంధించిన 2,000 కోట్ల ఖర్చుతో పాటు 12,911 కోట్లకు గాను మీరు క్యాబినెట్ నోటు పంపించండి అని చెప్పి ఎప్పుడండి జరిగిండేది? 5/6/2023 అంటే June 5, 2023 కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చి ఆ అనుమతి ఇచ్చిన తర్వాత అప్పుడు 12,000 చిల్లర కోట్లకు పంపించడం జరిగింది. ఇవన్నీ చేస్తే ఈరోజు మేమే పోయినాము, మేమే తెచ్చినాము, మేమే నిర్మాణం చేస్తున్నాము, ఎంత అన్యాయంగండి? అంటే వేరే వాళ్ళు సాధించినటువన్నీ కూడా మేము సాధించినామని చెప్పుకోవడము ఇది తగునా ఇది భావ్యమా అని. ఈరోజు మా ప్రభుత్వం 5 సంవత్సరాలు పోరాడిన తర్వాత అంటే మీరు 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును ఆపేసి గ్యాపులు పెట్టి గ్యాప్ ద్వారా ఒక సాంకేతిక పద్ధతి ప్రకారం పోకుండా డయాఫ్రామ్ వాల్ డ్యామేజ్కు కారకులై మీరు 2010-11 అంటే 2010-11 ఎంత ఇసుక అవసరం ఉంటుంది, ఎంత మట్టి అవసరం ఉంటుంది, ఎంత కాంక్రీట్ అవసరం ఉంటుంది అనేది మీకు తెలియకుండానే ఒప్పుకొని 2013-14 రేట్లకు ఒప్పుకొని 2017-18 అవుతున్నా కూడా పాత రేట్లకు పనిచేయలేక ఇబ్బంది పడి మీరు ఒక ఒప్పందం చేసుకొని స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి 20,000 కోట్లకే పరిమితి చేసుకొని దాన్ని 1 రూపాయి కూడా దాటకుండా చేసుకొని వైజాగ్కు సంబంధించిన నీటి సరఫరా వదిలిపెట్టేసి
మీరు పునరావాసానికి సంబంధించిన ఖర్చు వదిలిపెట్టేసి పునరావాసానికి ఎంతమంది కుటుంబాలు ఉంటాయని చెప్పి పట్టించుకోకుండా, కొత్త చట్టం వచ్చింది 2013 అనేది వదిలిపెట్టేసి ఇన్ని డ్యామేజులు చేసిన తర్వాత మేము 5 సంవత్సరాల పాటు మొత్తం ప్రతి ఒక్కటి రెక్టిఫై. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మీరు ఆరో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్థులు, మేము సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్థులు కాకుండా అప్పటి ప్రధానమంత్రి గారికి, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి గారికి, అప్పటి జలవనరుల శాఖల మంత్రి గారికి, అప్పటి అరణ్య శాఖ మంత్రి గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఇది రాష్ట్రానికి పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ఇది రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన గుండెకాయ లాంటిదని చెప్పి మేము అక్కడే కూర్చొని ఇవన్నీ కూడా సాధించుకొని వస్తే క్యాబినెట్ నోట్ రెడీగా ఎలక్షన్ టైంకు క్యాబినెట్కు పోతే, క్యాబినెట్ నోట్ ఎలక్షన్ వలన ఆగిపోయిన క్యాబినెట్ తీర్మానం ఈరోజు తీసుకొని మేమే చేపించామని చెప్పేది ఎంత దారుణమని. చివరికి 20,000 కోట్లకు మీరైతే 41.15 లెవెల్కు మీరు ఒప్పుకొని వచ్చినారో దాన్ని 31,625 కోట్లకు పెంచిన ఘనత మా ప్రభుత్వాందే కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఈరోజు ఆఫ్టర్ డీటెయిల్డ్ డెలిబరేషన్ ద రివైజ్డ్ కాస్ట్ కమిటీ హ్యాస్ సబ్మిటెడ్ ద రిపోర్ట్ ఆన్ ఆర్సీఈ ఫేజ్ 1 ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 30,436.9, అంటే 30,437 కోట్లకు 41.15 లెవెల్కు, అంటే 41.15 పునరావాసానికి సంబంధించి, 41.15 మరి భూసేకరణ వరకు, డ్యామ్ మాత్రము 45.72 లెవెల్ వరకు పూర్తి చేసే వరకు అయితే 41.15 చేరిన తర్వాత 45.72 లెవెల్కు పోయేదానికి కేవలము భూసేకరణ పునరావాస ఖర్చు మాత్రమే పెండింగ్ ఉండేటట్లు సాధించుకొని వస్తే ఎంత అన్యాయంగా చెప్తారండి మీరు మేమే చేసినామని. అంటే ఈరోజు 12,500 కోట్లు రిలీజ్ అయిందంటే ఈ కరస్పాండెన్స్ అంతా చూసిన తర్వాత మీ వలన మా వలన అయ్యండి ఇది. మీరు అసలు నిజం చెప్పాలంటే కాంపోనెంట్స్లో చూస్తే మీరు చేసిన ఒప్పందం అప్పుడు పీపీఏ హ్యాస్ టు రెగ్యులేట్ రిలీజ్ ఆఫ్, అంటే కాంపోనెంట్ వైజ్ ఎక్స్పెండిచర్ అని చెప్పి కుడి కాలువకింత, ఎడమ కాలువకింత, హెడ్ వర్క్స్కింత 1 రూపాయి కూడా దాటనీకి లేదని మీరు ఒప్పందం చేసుకొని వస్తే మేము అట్లా కాదు, మొత్తం ప్రాజెక్టుకంతా కలిసి చేయాల్సిన బాధ్యత అవసరం ఉందని చెప్పి మేము చేసుకొని వస్తే ఈరోజు మీరు మీ ఘనత అని చెప్పుకుంటారు. ఈరోజు ఫైనల్గా సాధించింది ఏమండి, అసలు 2023 రేట్ల ప్రకారము ఏదైతే క్యాబినెట్ కేంద్ర క్యాబినెట్ అనుమతి ఇచ్చిందో 30,437 కోట్ల ఖర్చుకు ఈ ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే కాదని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. 5 జూన్ 2023 అండి, 5 జూన్ 2023 డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటే కేంద్ర ఆర్థిక శాఖ ఏమని రాసినారండి లెటరు, దిస్ డిపార్ట్మెంట్ హ్యాస్ నో అబ్జెక్షన్ టు అడిషనల్ ఫండింగ్ ఫర్ కంప్లీటింగ్ ద బ్యాలెన్స్ వర్క్ ఫర్ ఫిల్లింగ్ అప్ వాటర్ అప్ టు 41.15 మీటర్స్ అమౌంటింగ్ టు 10,911.15 crores అండ్ 2,000 crores ఫర్ కాస్ట్ ఆఫ్ రిపేరింగ్ డ్యామేజెస్ కాస్ట్ బై ఫ్లడ్ సబ్జెక్ట్ టు ద అప్రూవల్ ఆఫ్ క్యాబినెట్. అంటే జూన్ నెలలో 5వ తారీఖు 2023 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వము అనుమతి ఇచ్చింది ఏమని, 12,911 కోట్లు అదనంగా ఇచ్చేదానికి. ఎంత అన్యాయంగా చెప్తారండి ఇది. అసలు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రిక్వెస్టెడ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వైడ్ లెటర్ నంబర్ 3/1/2022 జనవరి 3, 2022 ఏమని, మాకు ఈ టు డిరైవ్ ఇమ్మీడియట్ 41.15 లెవెల్ ఇమ్మీడియట్గా వచ్చేటట్లు, ఆ తర్వాత 45.72 లెవెల్కు పోయేదానికి, ఆ తర్వాత పునరావాసానికి భూసేకరణకు సంబంధించిన ఖర్చు మీరు అదనంగా ఇవ్వండి అని చెప్పేసి. అదేవిధంగా ఒక కమిటీ అంటే ఫైనాన్స్, అప్పుడు ప్రధానమంత్రి గారు ఏం చేశారు, ఫైనాన్స్ సెక్రటరీ డాక్టర్ టీవీ సోమనాథన్ గారి చైర్మన్షిప్లో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాల్లో పోలవరం అనేది ముఖ్యమైన విషయం అని చెప్పి మొట్టమొదటిసారిగా 10/1/2022 కాన్స్టిట్యూట్ చేస్తే అప్పటి నుంచి 23 వరకు ఈ సబ్జెక్ట్స్ అన్నీ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా యాజ్ పర్ ద రిక్వెస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఐపీ ద రికమెండేషన్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఏది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆర్థిక శాఖ హ్యాస్ నో అబ్జెక్షన్ టు రిమూవ్ ద కాంపోనెంట్ వైజ్ సీలింగ్, అంటే కుడి కాలువ ఎడమ కాలువ అనేది ఇంకా తీసేస్తాం ఇప్పటి నుంచి అనేది. ఎప్పుడండి ఇది,
ఆ తర్వాత 12,911 కోట్లు ఇచ్చేదానికి మాకు మాకు ఎటువంటి ఆక్షేపణ లేదని. ఎప్పుడండి? 2023 ఫిబ్రవరి 2023లో కాంపనెంట్ వైజ్ రిస్ట్రిక్షన్ ఇవన్నీ తీయడం జరిగింది. అయినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రం మేము పోతున్నాము, ఢిల్లీకి పోతున్నాము, ఢిల్లీలో దిగాము, ఢిల్లీలో సాధించినాము, మేము మాత్రమే శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు సాధించగలం. ఎంత అన్యాయం అండి. ఇది ఎప్పుడు? 5/11/2020 జగన్మోహన్ రెడ్డి గారి లెటరు ఎవరికి? షెకావత్ గారికి. అందులో ఈ ఉత్తరంలో ఏమని రాయడం జరిగింది? గత ప్రభుత్వంలో ఏదైతే 20,000 కోట్లకు ఒప్పుకున్నారో ఈ ప్రకారంగా పోలవరం కట్టేదానికి కుదరదు, కొత్త భూసేకరణ చట్టం వచ్చింది, పునరావాసానికి సంబంధించిన కుటుంబాలు ఎక్కువ ఉన్నారు, ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి, కాబట్టి మీరు దయచేసి కన్సిడర్ చేయండి అని చెప్పి 15/3/2022 ఏం జరిగిందండి? ఈ కమిటీ ఏదైతే పెట్టడం జరిగిందో ఆ కమిటీకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిప్రజెంటేషన్. అదేవిధంగా మన ప్రధానమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తరము 15/2022 ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి పోలవరానికి సంబంధించి, దయచేసి ఇవన్నీ కూడా తీర్చండి అని చెప్పేసి. ఫైనల్గా 5/2023 మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ రేటు పెంచేదానికి, లేటెస్ట్ రేట్లు ఇచ్చేదానికి 23లోనే అనుమతి ఇవ్వడం జరిగింది. కేబినెట్ నోట్ ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఏదైతే ఆర్సీసీ ఉంటుందో, ఫైనల్గా ఎంత ధర ఎంత ఖర్చు అవుతుంది అనేది ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఆర్సీసీ ఏదైతే ఉంటుందో, కాన్స్టిట్యూషన్ ఆఫ్ రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఫర్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫర్ ఫేజ్ 1 ఎప్పుడండి ఆర్సీసీ ఫార్మ్ అయినది? రేటు 19/2023. అదేవిధంగా ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ మీటింగ్ పెట్టాలని చెప్పి పెట్టినది ఎప్పుడండి? 27/2024. ఆ తర్వాత ఫైనల్గా ఎట్టకేలకు ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ మీటింగ్ ఎప్పుడు జరిగిందండి? 27/2024 అయిన తర్వాత అప్పుడు 13/2023లో మొట్టమొదటిసారిగా సిడబ్ల్యూసీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. 16/2024లో ఆర్సీసీ రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఈ ఖర్చు ఈ ధర అని చెప్పేసి 1/3/2024 కేబినెట్కు పంపించడం జరిగింది. అంటే 1/1/2024 ఈ ప్రపోజల్ 12,911 కోట్ల అదనపు పోలవరానికి సంబంధించిన శాంక్షను కేబినెట్కు పంపడం జరిగింది. ఫైనల్గా పిఐబి మీటింగ్ వచ్చేసి 29/2/2024 పిఐబి మీటింగ్ జరిపిన తర్వాత 1/3/2024 ఇది కేబినెట్కు పంపించడం జరిగింది. కానీ మీరేమంటారండి? ఇవన్నీ కాదు, మేము వచ్చినాము, మేము వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 12,500 కోట్లు శాంక్షన్ తెచ్చినాము, శాంక్షన్ తెచ్చినందువలన ఈరోజు పోలవరం ప్రాజెక్టు పని జరుగుతుందండి. ఎంత అన్యాయం అండి. అంటే 5 సంవత్సరాల పాటు మీరు చిక్కుముడేసి, మీరు వదిలిపెట్టేసి, మీరు పక్కన పెట్టేసిన దాన్ని, ఆ చిక్కుముడిని ఇప్పి రకరకాలుగా తెచ్చి, అంటే ఒకవైపు వాటర్ కాంపనెంటు తాగునీటికి సంబంధించిన ఖర్చు, ఒకవైపు ఒక్కొక్క ఎడమ కాలువ కుడుగు కాలువ అనేది కాంపనెంట్ లేకుండా, ఒకవైపు అదనంగా 12,900 కోట్లు తెచ్చుకోవడము, ఒకవైపు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళ అనుమతులు, ఒకవైపు సిడబ్ల్యూసీ అనుమతులు, ఒకవైపు ఆర్సీసీ రివైజ్డ్ కాస్ట్ కమిటీ అనుమతులు, ఫైనల్గా 1/1 కేబినెట్కు పోతే అప్పుడు ఎలక్షన్ల వలన ఆగిపోతే, ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మీరు సంకీర్ణ ప్రభుత్వంలో ఇప్పుడు భాగస్వాములు కాబట్టి కేబినెట్లో రెడీగా ఉండేది అనుమతి తీసుకొని వచ్చి మేమే తెచ్చినామని చెప్పడం ఎంత అన్యాయమని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి చెప్తాం, ఎన్నో ఉన్నాయి సాధించినది. శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఎంతసేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేవలం 2019 నుంచి 2024 వరకు కేవలం మీరు ఓన్లీ సంక్షేమం మాత్రమే చేసినారంటే కాదండి, ఎన్నో చేసినాం. దాంట్లో ఒకటి మొట్టమొదటిది పోలవరం. ఈరోజు పోలవరం జరగబోతుందంటే 2019 నుంచి 2024 వరకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సాధించినది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించిండేది. ఆ రోజు ఏ మాటకు ఆ మాటకు చెప్పాలంటే ప్రధానమంత్రి గారు కానీ, ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రి గారు కానీ అందరూ కూడా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కోఆపరేట్ చేసినందువలన, ఆ కోఆపరేషన్ వలన ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు 12,900 కోట్లు అదనంగా పూర్తి చేసేదానికి డబ్బులు వస్తున్నాయి తప్ప, ఇది ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిండేదైతే ముమ్మాటికి కానే కాదని చెప్పి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా నేనైతే 4 నెలలు అయింది
తెలుగుదేశం పార్టీకి ఒక సూటి ప్రశ్న, ఈ 4 నెలల్లో 120 రోజుల్లో ఒక్కటి ఖచ్చితంగా మేము మా సొంతానికి సాధించిండేది ఒక్కటని చెప్పండి, ఒక్కటి ఏదన్నా కానీ ఇది మేము సాధించినాము, ఈ 120 రోజుల్లో 100 రోజులు దాటింది, ఇది మేము సాధించినాము, ఏది అదర్ దెన్ కొట్లాటలు, ఇబ్బందులు, నెగిటివ్ ఫీలింగు, కేసులు, ఆరోపణలు, ఇవన్నీ కాకుండా ప్రజలందరికీ సంబంధించినది ఒక మంచి కార్యం, ఈ మంచి కార్యం మేము చేసినామని చెప్పి మీరు తెలియజేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.